80 లక్షల విలువైన రాగి తీగ దొంగిలించిన 5 మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే శాఖ ఐజీ ఆరోమా సింగ్ ఠాకూర్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు. గుంటూరు గుంతకల్లు రైల్వే మార్గంలో వినుకొండ మునుపాక స్టేషన్ల మధ్య రైల్వే సిగ్నలింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో నిల్వ చేసిన 80 లక్షల విలువైన కాపర్ వైరు అపహరించగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్శిపట్నంలోని ఓ పాత సామాన్ల సేకరించే దుకాణంలో సోదాలు చేపట్టగా రాగి తీగను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే రైల్వే పనులు చేస్తున్న సూపర్వైజర్లపై కూడా కేసు నమోదు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. Like, share, subscribe, and get notification.